ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల యొక్క మనోభావాలతోటి వాళ్ళ బాధలతోటి వాళ్ళ సమస్యలతోటి సెంటిమెంట్ల మీద రాజకీయం చేసి ఓట్లు ఎంచుకోవడం తప్ప చెప్పుకోవడానికి ఒక్క పతకమైన వారు ఈ వర్గాలకు ఇచ్చిరా ఒక్కసారి ఆలోచించండి కాబట్టి రేపు జరగబోయేటువంటి ఇంద్రవెల్లి సభను మరి అందరూ వచ్చి ఫిట్ ఇండియా ఉద్యమం ఆదివాసి ప్రపంచ దినోత్సవం అదే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం ఓట్లప్పుడు మాత్రమే ఈ వర్గాల పేరు చెప్పి ఓట్లు ఎంచుకోవడం తర్వాత విస్మరించడం చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క బిడ్డ ఆ రోజు ఈ ఉద్యమంలో ఆత్మగౌరవ ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా కడెం ప్రాంతానికి సంబంధించి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో నీటి అవకాశాలు లేక మన కళ్ళ ముందు నుంచే మన నీటి వనరులు బయటికి తరలిపోతుంటే ఎండబెట్టుకున్నటువంటి చేను చూసుకోవడం తప్ప ఇంకొకటి కనబడడం లేదు కాబట్టి ఇవన్నింటికి కూడా పరిష్కారం దొరకాలంటే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల యొక్క సమస్యలను అర్థం చేసుకోగలుగుతది తిరగగలుగుతది పరిష్కరించగలుగుతది పునాది వేసినటువంటి పార్టీ సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆగస్టు 9వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఇంద్రవెల్లి సభకు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పేరు పేరున నేను కోరుతూ కాంగ్రెస్ పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు కొంతమంది భయోత్పాతాన్ని గురిచేయడము ఇంకోటి ఇంకోటి ఏ చరిత్రలో అనేక పార్టీలు వచ్చినాయి అనేక పద పాలకులు వచ్చారు రాజులు వేయరు సామంత రాజులు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వేయరు నిజాములు ఇట్లా రకరకాలు వచ్చినాయి ఎవరిది అధికారం స్వాస్థ్యం కాదు అనేటువంటి చరిత్రతోటి ప్రజాప్రతినిధులు కూడా ప్రజాప్రతినిధులం అనేటువంటి సోయితోటి మన ఇంటికి ఆ ఏ మనిషి అయినా రాని వచ్చి నాకు ఈ ఆపద ఉన్నదంటే చేయడమే ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత కానీ ఈరోజు అట్లాంటి పరిస్థితి లేదు అధికారం ఎటువంటి అటు పోతేనే పని అవుతుంది అనేటువంటి విధానాలు బెదిరింపులు అలాంటివి చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యానికే మరి మాయని మచ్చ కాబట్టి ప్రజాస్వామిక వ్యవస్థలో తమకు నచ్చిన పార్టీ తమ మనసుకు నచ్చిన పార్టీ తమ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయడమే నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థ కొనసాగుతుంది అనడానికి అదొక కారణం తప్ప మొన్న తొలి వెలుగు రఘు గాని అంతకుముందు మిగతా వచ్చి రాగానే కొన్ని మీడియాలను నిషేధించడం పేపర్లను నిషేధించడం అదే విధంగా ఇవాళ మరి తీన్మార్మల్లన్న విషయంలో కానీ రాజు న్యూస్ మీద దాడి కానీ ఇట్లా రకరకాలుగా ఎందుకు ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం లాంటిది మీడియా మీడియాను కంట్రోల్ చేయడం అంటే ప్రజా గొంతులను తొక్కేయడమే వాస్తవాలు బయటికి రాకుండా చేయడం అంటే ప్రజల బాధలను బయటికి వ్యక్తం చేసుకోనియకుండా గొంతు మీద కాలుతో తొక్కడమే ఇలాంటి పద్ధతులు మానుకోవాలి కేసీఆర్ గారు ఇవాళ నిన్నటిదాకా తెలంగాణ వచ్చేంత వరకు కూడా మేము స్వేచ్ఛ ఇస్తాము ప్రజాస్వామ్యం బాగుంటుంది ఓ ఇంకేదో జరుగుతుంది అన్నారు కానీ వచ్చి రాగానే ఆ రోజు టీవీ 9 కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు ఇట్లాంటి అన్నిటి కూడా తొక్కేసి ఇప్పుడు మన లోకల్గా ఉండేటువంటి చిన్న అంటే సోదరులు పెట్టుకొని వాస్తవాలను ఎప్పటికప్పుడు వెలుగు తీస్తే కూడా వాళ్ళ మీద నియంతృత్వంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది చాలా చాలా తప్పు ఖచ్చితంగా ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అనడానికి పెగసెస దాని మీద ఢిల్లీలో దాదాపుగా 20 రోజులుగా దాదాపుగా అడొక పోరాటం నడుస్తుంది అన్ని పార్టీలు ఐక్యమవుతున్నాయి పైకొచ్చి గల్లీలు వచ్చాం కొట్లాడుకుంటారు ఢిల్లీలో మాత్రం జరిగే దాంట్లో వీళ్ళకి వాళ్ళు సపోర్టు వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి ఇవాళ వాళ్ళు కొంతమంది పాదయాత్రలు చేస్తాం అనుకున్న వాళ్ళు కూడా కేసీఆర్ గారు పాపం పర్మిషన్ ఇవ్వలేదేమో వాయిదాలు వేసుకున్నటువంటి పరిస్థితి ఆ పోరాటాలని అందుకోసము వాళ్ళు ఇంత మీరందరూ చూస్తారు కదా దేశంలో అన్ని పక్షాలు ఏకమవుతున్నాయి మరి బీజేపీకి వ్యతిరేకంగా మేము ఇక్కడ బీజేపీకి వ్యతిరేకం అంటారు టీఆర్ఎస్ వాళ్ళు మరి ఎందుకు అక్కడ కలిసి రావడం లేదు ఎందుకు కలిసి రావడం లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి చీకటి ఒప్పందాలు అనేకం ఉన్నాయి